జిల్లాలో ఫరీదుద్దీన్ గారి చేరికతో జహీరాబాద్ నారాయణ ఖేడ్ నియోజకవర్గాల్లో కూడా పార్టీ మరింత బలపడబోతా ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు వారితో పాటు వందలాది సంఖ్యలో మరి సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, ప్రముఖ ముస్లిం నాయకులు కూడా ఈరోజు వారంతా కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. మరి అదే విధంగా ఇవాళ మెదక్లో ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. మా నరేంద్రనాథ్ గారితోనే వాస్తవానికి అప్పుడు పోటీ చేసినప్పుడు వారు చేసిన మంచి పనులతో ఓట్లు రావడం జరిగింది. ఈరోజు నరేంద్రనాథ్ గారు కేసీఆర్ గారి నాయకత్వం పట్ల కేసీఆర్ గారి మీద విశ్వాసంతో నాకు టికెట్లు అవసరం లేదు, నేను పార్టీలో పనిచేస్తా, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తా, ప్రభుత్వం కోసం పనిచేస్తా అని స్వచ్ఛందంగా వారు టీఆర్ఎస్లో చేరడం జరిగింది. ప్రభుత్వాలల్లో గెలిపించడంలో నాదొక చేదోడు వాదోడు సహాయం ఉన్న గతంలో, కానీ ఇప్పుడు దీంట్లో ఏమి చేయకున్నా నాకు దీంట్లో గౌరవం దొరికింది. ఈ 2 గంటలల్లో నేను చూసినా కేసీఆర్ గారు వల్ల బంగారు తెలంగాణ సాధిస్తాడు, ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ వెలుతురు చూపిస్తాడని చెప్పి నేను పూర్తి విశ్వాసంతో నేను ఈ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన నేను. కేసీఆర్ గారు చేస్తున్న కార్యక్రమాలు అందరికీ ఆకర్షితులవుతున్నారు. అటువంటప్పుడు నా కాన్స్టిట్యూన్సీలో నా ప్రజలు, నాకు కావాల్సిన నా అభిమానులు, నా ఫ్రెండ్స్ అందరు కలిసి నా మీద ఒత్తిడి తీసుకొచ్చి మనం టీఆర్ఎస్ పార్టీ జాయిన్ కావాలని ఈరోజు నిర్ణయం తీసుకొని ఈరోజు నా సహచరులతో అందరితో కలిసి నేను ఈరోజు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నాను.